ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో పదిహేను వేల రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి చూడు టెన్షన్ ఎందుకు నా తప్పేం లేదుగా అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా ఆర్బిఐ అంటుంది మీ అకౌంట్ లో ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంక్ కి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి మూడు రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం ఇంకోటి అన్ని జరిగిపోవు ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను ముందుగా గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తోందని కితాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు శాసనసభలో చర్చ సోమవారం వార్షిక బడ్జెట్ను సమర్పించనున్న ఆర్థిక మంత్రి దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఫైనాన్షియల్ మార్కెట్లు పటిష్టంగా ఉన్నాయన్న నిర్మలా సీతారామన్ అదానీ వ్యవహారం బ్యాంకింగ్ రంగంపై ప్రభావం ఉండబోదని స్పష్టీకరణ పార్లమెంట్లో కొనసాగుతున్న అదానీ గ్రూప్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు తెలంగాణకు నలభై ఐదు శాతం నిధులు పెరిగాయన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం ఎంఎంటీఎస్ రెండవ దశకు ఆరు వందల కోట్లు కేటాయించినట్టు వెల్లడి అభిమానుల అశ్రమణాల మధ్య కళా తపస్సు విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి ఘనంగా తుది వేడుకలు పలికిన చలనచిత్ర రంగ ప్రముఖులు ఇక వార్తలను వివరాలను చూద్దాం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఫైనాన్షియల్ మార్కెట్లు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు అదానీ గ్రూప్ షేర్ల పతనంపై వస్తున్న ఆరోపణలపై ఒక మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి స్పందించారు ఒక ఉదాంతాన్ని ఆధారంగా చేసుకుని భారత మార్కెట్ను అంచనా వేయడం సరికాదని వ్యాఖ్యానించారు అదానీ కంపెనీలో తన పెట్టుబడులు చాలా తక్కువేనని ఎల్ఐసి ఎస్బీఐ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు తమ పెట్టుబడులు అదాని కంపెనీలో అనుమతించిన పరిధిలోనే ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు అదానీ షేర్ల పతనం బ్యాంకింగ్ రంగంపై ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు

Some of the global investors, as well, you know, as a knee-jerk reaction, seem to have pulled out some money in the last couple of days. Some have put, you know, uh, fresh investments on hold. What would your message be to the global investors? India remains as before an absolutely well-governed, stable government, and also very well, uh, you know, regulated financial market. And as a result, I think the uh, investor confidence which existed before shall continue even now. అదాని గృప్ వ్యవహారంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఏ అంశం లేదని అన్నారు రాజకీయ లబ్దితోనే వారు ఉభయ సభల్లో కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని వ్యాఖ్యానించారు అదానీ వ్యవహారాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు అదానీ గ్రూప్ ఆర్థిక సంక్షోభం రెండవ రోజు కూడా పార్లమెంట్ సమాపేశాలను కుదిపేసింది విపక్షాల గందరగోళంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి ఇది కాస్త పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులకు దారితీసిందే దీంతో సోమవారం వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు పట్టుబట్టాయి వారి అభ్యర్థనలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు మరోవైపు రాజ్యసభ చైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు దీంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు లోక్సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది తర్వాత మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ విపక్షాల నుంచి అదే డిమాండ్ వినిపించింది దీంతో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ సోమవారానికి వాయిదా పడింది डी ऑनरेबल चेयरमैन प्रश्नकाल क्वेश्चन नंबर ट्वेंटी वन सुधीर गुप्ता क्वेश्चन तो नंबर ट्वेंटी वन बोलिए बोलिए आप बोलिए जी దేశాభివృద్ధికి భక్తి శ్రద్ధలతో కృషి చేసేందుకు కృష్ణ గురువు కృషి మనందరికీ స్ఫూర్తినిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ నినాదంతో దేశం అభివృద్ది పథంలో పయనిస్తోందన్నారు అస్సాంలోని బార్పేటలో జరిగిన ప్రపంచ శాంతి కోసం కృష్ణగురు ఏకనాం అఖండ కీర్తనలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఇటీవల కేంద్ర బడ్జెట్ లో చేసిన కొత్త ప్రతిపాదనలతో ఈశాన్య రాష్ట్రాలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ఎంవి గంగా విలాస్ రివర్ క్రూయిజ్ ద్వారా అస్సాం సంస్కృతి వారసత్వం మరింతగా వృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు అస్పాంలోని స్థానిక వెదురు ఉత్పత్తులు ఆలస్యంగా ప్రాచుర్యం పొందాయని మోదీ అన్నారు వెదురు ఉత్పత్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు తమ ప్రభుత్వం పాత చట్టాలను మార్చిందని ప్రధాని చెప్పారు गुरु कृष्ण प्रेमानंद प्रभु जी और उनके सहयोग के आशीर्वाद से और कृष्ण गुरु के भक्तों के प्रयास से इस आयोजन में वो दिव्यता साफ दिखाई दे रही है मेरी इच्छा थी कि मैं इस अवसर पर असम आकर आप सबके साथ इस कार्यक्रम में शामिल हों मैंने कृष्ण गुरुजी जी की पावन तपोस्थिली पर आने का पहले भी कई बार प्रयास किया है लेकिन शायद मेरे प्रयासों में कोई कमी रह गई कि चाहकर के भी రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అని కాళోజీ అన్న మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ గత ఎనిమిది సంవత్సరాల తెలంగాణ ప్రగతిని వివరిస్తూ కరువు ఆకలి లేని భవిష్యత్ తరాల స్వప్నాలు సాకారమయ్యే ప్రపంచం కోసం మనమంతా కృషి చేద్దామంటూ దాశరథి కవితతో తన ప్రసంగాన్ని ముగించారు ప్రత్యేక రాష్టంగా ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లను చాకచక్యంగా అధిగమించి ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట ఆదాయం అరవై రెండు వేల కోట్లుండగా ప్రభుత్వం చేసిన కృషి వల్ల రెండు వేల ఇరవై ఒకటి నాటికి లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు పెరిగిందని డాక్టర్ చెప్పారు ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రంలో కేవలం ఇరవై లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఉండగా ఇప్పుడు డెబ్బై మూడు లక్షల ముప్పై మూడు వేల ఎకరాలకు పెరిగిందని గవర్నర్ తెలిపారు కోటి ఎకరాలకు సాగు వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు రైతు బంధు రైతు బీమా ఆసరా మిషన్ భగీరథ కళ్యాణలక్ష్మి దళిత బంధు వంటి వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్ష నియామకాల ద్వారా లక్ష నలభై ఒక్క పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిందన్నారు కేసీఆర్ కిట్స్ న్యూట్రిషన్ కిట్స్ ఆరోగ్య లక్ష్మి తదితర పథకాల ద్వారా ఆరోగ్య సూచీల్లో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని గవర్నర్ చెప్పారు బస్తీ దవాఖానాల తరహాలో పల్లె దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఏడు పాయింట్ ఏడు శాతం పచ్చదనం పెరిగిందన్నారు ఐటీ రంగంలో నూట నలభై శాతం వృద్ధి సాధించామన్నారు నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు అభినందనలు తెలుపుతున్నట్టు డాక్టర్ తెలిపారు బిఆర్ అంబేద్కర్ గిఫ్ట్ వచ్చింది వారి వా లెజెండ్ బ్యాట్ ఇది దీంతో నేను ఆడతాను అరే ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను దీని మీద ఎవరి పేరు రాసి ఉంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది అరే యార్ చూసారా దీని మీద నా పేరు రాసి ఉండకపోతే ఎంత గొడవ అయిపోయేదో అందుకే ఆర్బీఐ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి ఆర్బీఐ ఉంటుంది విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు ఖర్చులు క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు మీ లావాదేవీల సమయంలో మీ పిన్ ఓటీపీ సీవీ వివరాలు ఎవరికీ తెలియజేయకండి సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి జారీ ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ నెల ఆరవ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టాలని సభా వ్యవహారాల కమిటీ బీఏసీ నిర్ణయించింది స్పీకర్ బోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో జరిగింది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు చర్చ చేపట్టాలని సమావేశం నిర్ణయించింది ఈ నెల ఐదు ఏడవ తేదీలో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు ఎనిమిదవ తేదీ నుంచి బడ్జెట్ పదులపై చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉపసభాపతి పద్మారావు మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ నిరంజన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు సమస్యలు చర్చించాల్సిన అంశాలు అధికంగా ఉన్నందున కనీసం ఇరవై ఐదు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో అవాస్తవాలు చెప్పించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి స్పందించారు రాష్ట్రంలో అమలు కాని వివిధ కార్యక్రమాలను గొప్పగా చేసినట్టుగా చెప్పుకోవడం రాష్ట ప్రభుత్వ రాజకీయ దివాళకోరుతనానికి నిదర్శనమని కిషన్ రెడ్డి విమర్శించారు గవర్నర్ ప్రసంగంపై మొదట రాజకీయంగా అనవసర రాద్దాంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కోర్టు జోక్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గవర్నర్ ప్రసంగానికి సిద్దమైందన్నారు కాలంలో జై తెలంగాణ నినాదాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విస్మరించినా గవర్నర్ తన ప్రసంగాన్ని జై తెలంగాణ అని చెప్పి ముగించడం రాష్ట్ర ప్రజల పట్ల గవర్నర్కున్న ఆదరాభిమానాలకు నిదర్శనమని ఒక ప్రకటనలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర శాసనసభలో గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేదిగానే ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరిస్తుందని అన్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోతుందని ఆరోపించారు ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటన్నింటినీ సభలో ప్రస్తావించడానికి తగిన సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరామన్నారు రైతుల రుణమాఫీ సాగునీరు కరెంటు కోతలు ఉద్యోగ నియామకాలు ఇళ్ల స్థలాల పంపిణీ రాష్ట ఆర్థిక పరిస్థితి అప్పులు తదితర అంశాలను శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రైల్వే జోన్ల వారీగా వచ్చే ఏడాదికి కేటాయింపులను రైల్వే మంత్రి ఈ రోజు మీడియాకు వివరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కొత్త రైళ్ల అభివృద్ధిపై దృష్టి పెడతామని అశ్విని వైష్ణవ్ తెలిపారు వచ్చే ఏడాది ఏడు వేల కిలోమీటర్లు రోజుకు పన్నెండు కిలోమీటర్ల చొప్పున కొత్త రైల్వే ట్రాక్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రైల్వే మంత్రి చెప్పారు తెలంగాణలో ఎంఎంటీఎస్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని రైల్వే మంత్రి సూచించారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణకు నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్లు కేటాయించడం జరిగిందని వివరించారు గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో పోల్చుకుంటే తెలంగాణకు నలభై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు ఇరవై శాతం మేర అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు మునీరాబాద్ మహబూబ్ నగర్ ప్రాజెక్టుకు మూడు వందల నలభై ఐదు కోట్లు నడికుడి శ్రీకాళహస్తి లైన్ ప్రాజెక్టుకు రెండు వందల రెండు కోట్లు మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టుకు నూట ఎనభై ఐదు కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు కోటిపల్లి నర్సాపూర్ ప్రాజెక్టుకు వంద కోట్లు బీదర్ నాందెడ్ ప్రాజెక్టుకు వంద కోట్లు భద్రాచలం కొవ్వూరు ప్రాజెక్టుకు ఇరవై కోట్లు మణుగురు రామగుండం ప్రాజెక్టుకు పది కోట్లు కేటాయించారన్నారు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రెండవ దశ ప్రాజెక్టు కోసం ఆరు వందల కోట్లు కేటాయించినట్టు అనిల్ కుమార్ జైన్ తెలిపారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్టేషన్ల అభివృద్దికి రెండు వందల పదిహేను కోట్లు మంజూరయ్యాయని చెప్పారు కాజీపేటలో పీవోహెచ్ వర్క్షాప్ కోసం నూట అరవై కోట్లు చర్లపల్లి స్టేషన్లోని శాటిలైట్ టర్మినల్ అభివృద్దికి ఎనభై రెండు కోట్లు కేటాయించినట్టు జైన్ తెలిపారు

980 crores have been allotted for Guntur guntakal W project. The total length of the section is 404, uh, 404 kilometers and the sanction cost is 3631 crores. Out of 404, 159 kilometers of W, 100 crores have been allotted to this project. Uh, the project is more or less completed except for some. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఆదేశించింది రాంచీ ఎక్స్ప్రెస్ హైవే పేరిట బ్యాంకును మోసం చేశారన్న కేసులో ఈడీ అధికారులు నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేశారు ఈడీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది నామా పిటిషన్పై వాదనలు వినిపించేందుకు ఈడీ గడువు కోరింది ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం కేసు విచారణను మార్చి మూడవ తేదీకి వాయిదా వేసింది అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది తెలంగాణ రాష్ట ప్రభుత్వం అన్ని స్థాయిల్లో విద్యావకాశాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు మంచి పాఠశాలలు విద్యాబోధన వసతులు మంచి ఆహారం ఉంటే విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారని చెప్పారు మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లా గణపురం మండల కేంద్రంలో మన ఊరు మనబడి నిధులతో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్యా వైద్యం అందించడం రాజ్యాంగ విధి అన్నారు దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో మరింత ముందు చూపుతో వ్యవహరించవలసి ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు విద్య భారం కాకూడదని ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం అత్యంత ఆవశ్యకమన్నారు సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ గిట్టుబాటు రాక పలువురు రైతులు నష్టపోతుండగా మరికొంతమంది అన్నదాతలు వినూత్న విధానాలు పాటిస్తూ లాభాల బాట పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతులు తులసిరామ్ శ్రీధర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం పేరు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రబెల్లి మండలం కేష్లాపూర్ గ్రామానికి చెందిన రైతు ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న తులసీరాం తన పంథాను మార్చుకున్నారు భారత వ్యవసాయ పరిశోధన భారత నూనెగింజల పరిశోధనా సంస్థ అధికారుల సలహాతో తన వ్యవసాయ క్షేత్రంలో నూనెగింజల సాగు ప్రారంభించారు దీంతో పాటు నువ్వులు వేరుశెనగ ఆముదం కుసుమ పండిస్తూ గత మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తున్నారు తులసిరాం కృషిని గుర్తించిన అధికారులు ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించారు ఈ సందర్భంగా తులసిరాం మాట్లాడుతూ నూనెగింజల సాగు తనకు లాభదాయకంగా ఉందని చెప్పారు बहुत हमको अच्छा है अभी कुछ भी लाश नहीं सोया का पास तो बहुत लाश है ये अच्छा है अभी लाभम लाभम अच्छा खेती कर रहे अभी अब दस एकड़ के अच्छा हमको पानी भी है पानी है तो लोग पिल्ली सब दे रहे अच्छा निकल रहा अभी अब तीन लोग मेहनत कर रहे తులసిరాం బాటలో శ్రీధర్ అనే మరో రైతు తనకున్న పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆముదం కుసుమ నువ్వులు తదితర పంటలను సాగు చేస్తున్నారు ఆధునిక యంత్రాలను సొసైటీ ద్వారా సమకూర్చుకుని వద్దనే సొంతంగా నూనె తీస్తూ లాభం పొందుతున్నారు కేవలం పంట సాగుకే పరిమితం కాకుండా శ్రీధర్ తోటి రైతులకు నూనె సాగుపై అవగాహన కల్పిస్తూ వారికి స్ఫూర్తిగా నిలిచారు ఇటీవల హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ వెజిటబుల్స్ సదస్సులో ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్న శ్రీధర్ దూరదర్శన్తో మాట్లాడుతూ గింజల సాగు లాభదాయకంగా ఉందని చెప్పారు గతంలో ఇక్కడ మల్కాపూర్ విలేజ్ లో డిసెంబర్ వరకు కూడా పత్తి పంటని పొడిగించేవారు తర్వాత డాక్టర్ జి సురేష్ గారు వాళ్ళు ఏంటంటే ఈ పత్తి పంట తర్వాత డిసెంబర్ లో కూడా మాకు వేసవి నువ్వులని పరిచయం చేయడం జరిగింది ఇది మేము పత్తి తర్వాత ఇవి నువ్వులు అనేది సాగు చేయడం ప్రారంభించినాము మాకి దీంట్లో ఇటు తక్కువ పెట్టుబడి తర్వాత ఖర్చు కూడా తక్కువ కాబట్టి మాకు దీంట్లో మంచి లాభాలు అనేటి వచ్చినాయి సస్యరక్షణ చర్యలు తర్వాత వీటికి వారి సలహాలు సూచనలతో మంచి లాభాలు పొందినం సాంప్రదాయ పంటల స్థానంలో నూనె గింజల సాగును చేపట్టి లాభాలు గడిస్తున్న తులసిరామ్ శ్రీధర్ ఇతర రైతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ వాడు కేటరింగ్ వాడు బ్యాండ్ వాడు ఇదిగోండి బాబు వాయింపుడైపోతుందన్న పొరపాటు జరిగితే డబ్బు పోతుంది కాదురా బ్యాంక్ జాగ్రత్త పడుతుంది ఎలాగా నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు అలాగా ఏది నాకు ఇవ్వండి ఫోటోల వాడు లైట్ల వాడు మండపం వాడు ఆర్బీఐ ఉంటుంది విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి భలే బాగా చెప్తున్నారు వీరు వార్తలకు ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి పంజాగుట స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అభిమానులు సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు అంతకుముందు ఫిల్మ్ ఛాంబర్లో కె విశ్వనాథ్ పార్థివ దేహానికి అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కళా తపస్వికి తుది వేడుకోలు పలికారు అనంతరం స్మశాన వాటికలో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి తుదిశ్వాస విడిచారు విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖులందరూ సంతాపం తెలిపారు తెలుగు సినీ రంగానికి ప్రపంచ స్థాయిలో ఖ్యాతిని తీసుకొచ్చారని కొనియాడారు తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన కళా తపస్వి కె విశ్వనాథ్ ఒక అద్భుత దర్శకుడు ఆణిముత్యాల వంటి ఎన్నో చిత్రాలను అందించి ఆయన ప్రేక్షకుల గుండెలో శాశ్వత స్థానం పొందారు తెలుగు చిత్రరంగం ప్రస్థానంలో ఒక నూతన ఒరవడి తీసుకువచ్చిన కాశీనాథుని విశ్వనాథ్ పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం సంగీతం సంప్రదాయాలు కళలు సామాజిక సమస్యలు ఇతివృత్తంగా తీసుకుని ఆయన ఆనిముత్యాల వంటి చిత్రాలను చలనచిత్ర చిత్ర ప్రేక్షకులకు అందించారు హీరోల కోసం ప్రేక్షకులు ఆయన సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్ళారు ఆయన కోసమే థియేటర్ల ముందు బారులు తీరుతారు యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని వ్యాప్తి చేసి నింగి ఈ కాశీనాథుని విశ్వనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఒక ఆణిముత్యం ఆయన ప్రతిభకు తార్కాణం ఎంతోమంది దర్శకులను ప్రభావితం చేసిన విశ్వనాథ్ మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆత్మగౌరవం చిత్రానికి దర్శకత్వం వహించి తొలి చిత్రంతోనే అవార్డు సాధించారు సిరిసిరి మువ్వ సినిమాతో కె విశ్వనాథ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది శంకరాభరణం చిత్రం సంగీత లోకాన్నే ఒక ఊపు ఊపింది పాశ్చాత్య సంగీతం ప్రభావంతో మసకబారుతున్న సంప్రదాయ సంగీతాన్ని కథావస్తువుగా తీసుకుని నిర్మించిన శంకరాభరణం చిత్రంలో ప్రతి పాట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం పొందింది ఈ చిత్రం విడుదలైన పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో శంకరాభరణం పాటలను అభిమానులు టేప్ ద్వారా మళ్లీ మళ్లీ వినేవారు ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం కూడా అదే రీతిలో ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది మానవ సంబంధాలను స్పృశిస్తూ విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతి ముత్యం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతికిరణం స్వయం కృషి తదితర చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ చిత్రాలతో విశ్వనాథ్ ప్రతిభ దశ దిశలా పాకింది తెలుగు మాత్రమే కాకుండా హిందీ తమిళం తదితర భాషల్లో కూడా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి ఈ విధంగా యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం పొందారు చివరిసారిగా శుభప్రదం సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు అవార్డులు పురస్కారాలు ఎన్నో విశ్వనాథుణ్ణి వరించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ రెండు వేల పదహారులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం విశ్వనాథుడిని గౌరవించింది విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది స్వాతిముత్యం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు ఐదు నంది అవార్డులు పది ఫిల్మ్ఫేర్ అవార్డులను విశ్వనాథ్ అందుకున్నారు దర్శకుడిగానే కాకుండా నటుడిగాను విశ్వనాథ్ వెండితెరపై తనదైన ముద్ర వేశారు శుభ సంకల్పం నరసింహనాయుడు కలిసుందామ్రా ఆడవరి మాటలకు అర్ధాలే వేరులే ఠాగూర్ మిస్టర్ పర్ఫెక్ట్ తదితర చిత్రాల్లో నటించారు తెలుగు చలనచిత్ర రంగానికే వన్నె తెచ్చి చిత్రరంగంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న ఈ కళా తపస్వి నిష్క్రమణ అందరినీ కలిచివేసింది అయితే ఆణిముత్యాల వంటి చిత్రాల ద్వారా ఆయన ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ ఈ నెల ఆరున బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఆరు వందల యాభై మందికి పైగా ఎగ్జిబిటర్లు యాభై మంది సీఈఓలు పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు ఇక ఈ కార్యక్రమం అనంతరం బెంగళూరులోని తుమకూరులో నిర్వహించే పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను ప్రధాని ఆరవ తేదీ ఉదయం బెంగళూరు చేరుకుంటారు దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లోని ఖాళీలను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్కు తెలియజేశారు న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడానికి కేవలం జడ్జీల కొరత మాత్రమే కారణం కాదని అన్నారు ఇటీవలి కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొత్త చట్టాలు తీసుకురావడం తీర్పులపై అప్పీళ్లు పెరగడం కేసుల విచారణను పర్యవేక్షించే సరైన వ్యవస్థ లేకపోవడం కోర్టులకు సెలవులు తదితర కారణాల వల్ల కేసులు పెరుగుతున్నాయని చెప్పారు హైకోర్టులో ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని చెబుతూ జడ్జీల పదవీ విరమణ పదోన్నతి రాజీనామా తదితర కారణాల వల్ల కూడా ఖాళీలు పెరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామన్నారు జాతీయ అంతర్జాతీయ వేదికలపై రాణించి పథకాలు సాధించే క్రీడాకారులకు నగదు పురస్కారాలు అందిస్తున్నట్టు తెలిపారు క్రీడల్లో రాణించే క్రీడాకారులకు రెండు శాతం క్రీడాకోట అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు ఎప్పుడైతే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడో ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని ఆలోచనలు వస్తే మంచిగా వేయడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా లేకపోతే మాత్రం ఈరోజు ఇంకా మంచి మా రాజు ఇక్కడ అందరు చాలా మంది చూస్తుంటే మా గౌరవీలు వందల సంవత్సరాలు తిరుమలలో లడ్డు తయారీ కోసం యాబై కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వ్యవస్థ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు తిరుమల నుంచి నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రపంచంలోనే అగ్రశ్రేణి స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబర్ నాటికి సిద్దం చేస్తామని తెలిపారు ఇరవై కోట్ల రూపాయలతో తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి ఐదున కానుకల లెక్కింపు ప్రారంభం కానుందని వెల్లడించారు భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీ దేవస్థానం పేరుతో మొబైల్ యాప్ను ప్రారంభించామని పేర్కొన్నారు ఈ నెల పదహారున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రచారం ముమ్మరమవుతోంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు త్రిపురలోని గోమతి ఉనాకోటి జిల్లాల్లో విజయ్ సంకల్ప ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అసోం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వశర్మ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తదితరులు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా త్రిపురలో పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల ర్యాలీలో జేపీ నడ్డా మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో త్రిపుర అభివృద్ది పథంలో సాగుతోందని చెప్పారు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ దేవ్ ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపారు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ యాదగిరి న్యూస్ మరి ఫేస్బుక్లో లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తోందని కితాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు శాసనసభలో చర్చ సోమవారం వార్షిక బడ్జెట్ ను సమర్పించనున్న ఆర్థిక మంత్రి దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఫైనాన్షియల్ మార్కెట్లు పటిష్టంగా ఉన్నాయన్న నిర్మలా సీతారామన్ అదానీ వ్యవహారం బ్యాంకింగ్ రంగంపై ప్రభావం ఉండబోదని స్పష్టీకరణ పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన అదానీ గ్రూప్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు తెలంగాణకు నలభై ఐదు శాతం నిధులు పెరిగాయన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం దశకు ఆరు వందల కోట్లు కేటాయించినట్టు వెల్లడి అభిమానుల అశ్రు నయనాల మధ్య తపస్సు విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి ఘనంగా తుది వేడుకోలు పలికిన చలనచిత్ర రంగ ప్రముఖులు